ఎలా చూడు స్వామి ఏమిటి తల్లి ఈ అవతారమెత్త ఏం లేదత్తయ్య ఆయన ఇంటికి వస్తే నెల రోజులు పూజ చేసి దంపతులిద్దరం నడుచుకుంటూ కొండకొస్తామని మొక్కుకున్నానత్తయ్య వాడు ఇంట్లో ఉన్నంతసేపు ఈ ఇంట్లో ఒక్కళ్ళైనా వాడిని మనిషిగా చూశారా వాడు బయటికి వెళ్ళగాని వాడి ఇంటికి తిరిగి రావాలని మొక్కుకుంటే వస్తాడంటే పిచ్చిదాన చిన్నప్పటి నుంచి నేను ఎన్నోసార్లు మొక్కుకున్నాను ఒక్కటైనా తీర్చాడా వీడు దేవుడు లేదు దెయ్యం లేదు నోరు మూసుకోవే ఈ సంగతి తెలుసుకోలేకే నా కొడుకు సంపాదనలో సగం పూజలకని ఇడి యదాను కొట్టాను శభాషమ్మా కనీసం ఇప్పటికైనా నువ్వు నాస్తికురాలుగా మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నా మాట వింటే ఇంకా నిన్ను అభిదైవాదిగా మారుస్తాను మనిషికి అన్నం ముఖ్యం కాదమ్మమ్మా ఆదర్శం ముఖ్యం నోరు మొయ్యరా బెదవ వాడెంతో కష్టపడి ఎవరి కాళ్ళలో పట్టుకుని ఉద్యోగం వేయిస్తే వద్దు పొమ్మని తిరగొట్టిన నీకు ఆదర్శమా ఈ కష్టకాలంలో ఆ ఉద్యోగం ఏముంటే పట్టాడు అన్నం పెట్టేదిగా అయిపోయి వారం రోజులైంది ఆడుంటేనేనమ్మా ఈ సోకులు ఈ పౌడర్ డబ్బాలున్ను ఆడు లేకపోతే మనం బతికేంటో తెలిసిందిగా ఇక పదండి ఆడెక్కడున్నాడో ఎతికి ఆడి కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకొద్దాం ఏంటివి చీరలు ఎవరికి నీకే నాకా ఈ చీరని మీ ఫ్రెండ్ కట్టుకోమను ఈ చీరేమో నువ్వు కట్టుకో బాగుంటుంది ఏంటి మేం చీరలు కట్టుకోవాలా ఏ మేం ప్యాంట్లు వేసుకోగలేంది మీ చీరలు కట్టుకుంటే తప్పే ఉంది మీ లుంగిలని మా లంగలేగా నేను బట్టలు వేసుకోవడం మానేస్తాను గాని ఈ చీరలు మాత్రం చస్తే కట్టుకోను ఏంటి మ్యాటర్ లోపలేదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది రౌండ్ టేబుల్ కాదు రంగుల రాట్నం ప్రతి విషయం ఒక ప్రపంచ యుద్ధంలా ఉంది అసలు మనమేమిటి ఈ గొడవ ఏమిటి ఇందులో మునిగి మనం ఎక్కడ తేల్తాం ఎక్కడో తేల్తాం కానీ మ్యాటర్ మధ్యలో ఆపితే కొంప కొల్లేరైపోద్ది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ పార్థ్ ఎక్కడ పార్థ్ లేడండి ఎక్కడికి వెళ్ళాడు హైదరాబాద్ అండి ఎన్నిసార్లు చెప్పాను నాకు తమరు ఇప్పుడు ఏం చెప్పలేదండి నీకు కదయ్యా వాడికి నేను ఎప్పుడు వచ్చినా పారిపోతూ ఉంటాడు హైదరాబాద్ ఇంతకీ మీరెవరు నా పేరు రాంబాబు సార్ బాగుంది నా పేరు విష్ణుమూర్తి అండి బాగలేదు ఏమండి నేను అనకుండా చెప్పావు కాబట్టి పార్థ్ ఇక్కడ విషయాలన్నీ చూసుకోమని నాకు అప్పచెప్పాడండి నువ్వేం చేస్తుంటావు సర్వర్ అండి సర్వర్ బ్యాంకులో కొన్నాళ్ళు సర్వ్ చేశాడు క్యాషియర్ గా నాతో డిపార్ట్మెంట్ అనే ఉందండి ఈ మధ్యనే కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీగా చేశాను కార్లో బెడ్లు ఉన్నాయి తీసుకురా నేను కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీ అండి బాబు రెండు బెడ్లు ఉన్నాయి తీసుకురా సార్ టెలిగ్రామ్ సార్ మామూలు ఇప్పించండి సార్ ఎందుకు మీ టెలిగ్రామ్ కారు కన్నా స్పీడ్ గా సైకిల్ మీద తెచ్చింది సార్ వారం రోజుల క్రితం నేను వస్తున్నట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చింది ఇంకా నయం నేను వచ్చాక తెచ్చావు చచ్చగా తెచ్చావు కాదు బతుకుండగానే తెచ్చాను కదా సార్ మీరు పేరు నోట్ చేయండి పార్లమెంట్ లో పెట్టాలి అలాగేనండి ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా తెలీదండి మద్దం తెచ్చేయడానికి కమాన్ ఏంటి బాబాయ్ ఈ ముసలైన బౌ బౌ అని అదరగొట్టేస్తున్నాడు అసలు మ్యాటర్ ఏమై ఉంటదంటే ఈయనకి బాగా మురిగే పెద్ద అల్సేషన్ కుండు ఉంటది అది చచ్చిపోయి ఉంటది దాని మీద ప్రేమ చావక ఆరుపి ఈయన అరిచేస్తున్నాడు అది సరే ఈ తారా జువకు లోపల ఉన్న సుశీంద్రికి తోడైతే ఈ ముసలానికి మనం దొరికిపోతాం పార్థ్ సార్ రిస్క్ లో పడతాడు సార్ మీ పేరేంటి సార్ దీపాల పిచ్చయ్య ఫార్లో దీక్ష అంట ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సార్ అస్సలు వాటర్ దొరికి చావడం లేదు వాటర్ ఎందుకు మరి ఏమిటి స్నానానికి కూడా దేర్గిన బీరే ఇక్కడ మీరు ఎలా ఉంటారో ఎన్నాళ్ళు ఉంటారు ఇక్కడ విషయాలు అన్ని నచ్చితే రేపే పెడతాం లేకపోతే ఫార్ట్ వచ్చేదాకా ఉండి అందరి సంగతి చేల్చి మరీ పెడతాం ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఒక ఫారెన్ లెవెల్ లో టీ కావాలి నేనే చేశాను తీసుకోండి ఎవరేమే ఈ అమ్మాయి నువ్వు చెప్పాలి నేను రాంబాబు గారి మిస్సెస్ తీసుకోండి మీరు ఎవరమ్మా నర్సాపురం మాది పాలకొల్లు ఉప్పుకారం గర్భశాల అంతా ఒకటే అమ్మాయి ఇవాళ నువ్వు చక్కటి భోజనం తయారు చేసి పెట్టాలమ్మా అలాగే మీరు అస్తమానం వస్తారా మేము ఎప్పుడు ఉంటావా ఏం చేయమంటారు చికెన్ మటన్ రొయ్యలు ఓకే పీతలు ఓకే ఫిష్ ఓకే
క్యారెట్ ఓకే వెజిటబుల్స్ ఓకే అలాగే చికెన్ 65 ఓకే తందూరి ఓకే చికెన్ బిర్యానీ చిల్లీ చికెన్ సపోర్టెడ్ బై కుక్ మసాలా అన్ని చేస్తాను నీ ఇష్టం వచ్చినవి ఉండము నే భోంచేసి పెడతాను మీరు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి వంట అవగానే పిలుస్తాను నిన్ను ఫ్రూట్ సలాడ్ పులిహార మర్చిపోయాను అవి నోట్ చేసుకోండి అన్ని తీసుకొచ్చి వండండి అసలు దీన్ని వండి వండించేయాలి అది కాదమ్మా ఇప్పుడు ఫ్రూట్ సాలెడ్ విత్ ఐస్ క్రీమా వితౌట్ ఐస్ క్రీమా అని వన్ విత్ ఐస్ క్రీమ్ వన్ వితౌట్ ఐస్ క్రీమ్ అండ్ వన్ పుడ్డింగ్ పుడ్డింగ్ సరే పింగుళి